మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరు పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించని ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబా ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో గనక వెళ్ళినట్టయితే ఓకే, మన సమస్యలన్నీ తీరాలన్నా, మన కష్టాలు తీరాలన్నా, తెలిసి తెలియక చేసిన పాపాలు పోవాలన్నా, పూర్వజన్మలో చేసిన ఏదైనా దోషాలు ఉంటే పోవాలన్నా, మీరు ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చేసుకున్నట్టయితే మీరు నిజంగా, నేను చెప్పడం కాదండి, మీరు ఒక రకమైన పుణ్యాన్ని, మోక్షాన్ని, ఐశ్వర్యాన్ని కూడగట్టుకోగలుగుతారు. కాబట్టి నమ్మి గనక మీరు చేసినట్టు ఏదైనా సరే నమ్మకమే ప్రధానం అండి. నన్ను భగవంతుడే రక్షిస్తారు, ఆయనే నన్ను కాపాడుతారు, ఆయనే నాకు ఉన్నారు అని అన్నారనుకోండి, ఆయనే చేస్తారు. ఏదో చేస్తే చేస్తారు, లేకపోతే లేదనుకోండి, ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఏ పూజలు చేస్తున్నాం అని అన్నారనుకోండి, అలాగే ఉంటుంది. నమ్మి చెయ్యండి, ఏదైనా సరే నమ్మకం గనక మీరు పెట్టుబడి కింద పెట్టినట్టయితే అది మీకు బాగా డెవలప్ అయ్యి బోల్డ్ సంపదని మీకు తీసుకొస్తుంది. సరే, ఏంటి మీకు అనంటే ఆరోగ్యం అండి, ఐశ్వర్యం, అలాగే ధనాకర్షణ. తర్వాత ఇంకొకటి ఏంటంటే
తెలిసి తెలియక ఈ జన్మలో కానీ పోయిన జన్మలో కానీ చేసిన కర్మలు, అలాగే మనకి మోక్షం కావాలన్నా ఇప్పుడు నేను చెప్పినట్టు గనక మీరు దీపాన్ని గనక పెట్టినట్టయితే ఖచ్చితంగా నేను చెప్పినవన్నీ మీకు వస్తాయి. అలాగే మీ కోరికలు, ఏ కోరిక ఉన్నా కూడా అంటే న్యాయమైన కోరిక, ఏ కోరిక ఉన్నా కూడా ఆ తల్లి మీకు తీర్చడం అనేది ఉంటుంది. ఏంటి అంటే ఇప్పటికి నాకు తెలిసి కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది, మనకి కార్తీక మాసం వస్తుంది. కార్తీక మాసంలో మనం దీపాలు పెడుతుంటాం. దీపాలు అంటే దీపావళికి పెట్టే దీపాలతో పాటు ప్రతి గుళ్ళోనూ కూడా ఆకాశ దీపం అనేసి వెలిగిస్తుంటారు. ఆ దీపం వెలిగించే టైంకి చాలామంది అక్కడికి వెళతారు, అక్కడ దీపాలు పెట్టుకుంటారు, ఆ జ్యోతిని దర్శిస్తారు, చాలా సంతోషంగా ఇంటికి వస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ప్రతిరోజు కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా దీపాలు పెట్టేవాళ్ళు ఉంటారు. అంటే తులసమ్మ దగ్గర దీపం పెడతారు, గుమ్మంలో దీపం పెడతారు. అయితే తులసమ్మ దగ్గర పెట్టే దీపం గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. తులసమ్మ దగ్గర దీపం పెట్టి మీరు ఏ కోరిక కోరుకున్నా ఎలా ఫలిస్తుంది అన్నది మీకు నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే కామాక్షి దీపం అండి. అందులోనూ మనకి కార్తీక మాసంలో చాలామంది చేసేది ఏంటి అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు అయినా సరే సాధ్యమైనంత మటుకు నాన్ వెజ్ తినరు, వాళ్ళ ఇంట్లో నాన్ వెజ్ వండరు. ఒక రకంగా చెప్పాలంటే చాలా పవిత్రమైన భావంతో కార్తీక మాసంలో ఉంటారు. ఈ టైంలో గనక మనం కామాక్షి దీపాన్ని గనక మనం ఇంట్లో గనక పెట్టుకున్నట్టయితే చాలా చాలా విశేషాన్ని మనం పొందగలుగుతాం. అయితే కామాక్షి దీపం పెట్టుకుంటానికి కొంతమందికి తరతరాలుగా అత్తారు ఇవ్వడం అనేది ఉంటుంది, అత్తగారి నుంచి వస్తాం అనేది ఉంటుంది. కొంతమంది పర్వాలేదమ్మా నేను పెట్టుకుంటానని పెట్టుకున్న వాళ్ళు ఉంటుంది. అయితే కామాక్షి దీపం ఎప్పుడైనా సరే కొంతమంది ఉదయం వెలిగిస్తారు, కొంతమంది సాయంత్రం వెలిగిస్తారు. కానీ ఇప్పుడు మనకి కార్తీక మాసం కాబట్టి మనం పవిత్రంగానూ ఉంటాము, అందులోనూ మనం ఒక రకంగా చెప్పాలి అంటే నాన్ వెజ్ తినరు. ఇవన్నీ మనం చేస్తాం కాబట్టి మనం కామాక్షి దీపాన్ని కనుక ఈ నెల రోజులు కూడా మీ కష్టాలను తీర్చమని కనుక దీపం వెలిగించారనుకోండి, చాలా చక్కగా ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కామాక్షి దీపం అంటే మీ అందరికీ తెలుసు గజలక్ష్మీదేవి ఉంటుందండి. అందులో గజలక్ష్మీదేవి అటు ఇటు ఏనుగులతోటి ఆ తల్లి కూర్చుని ఉంటుంది. ఆ తల్లికి ఎదురుగా దీపం అనేది ఉంటుంది, ఏకవత్తితో వేస్తారు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది కామాక్షి దీపం వచ్చేటప్పటికి చాలా నిష్టగా ఉండాలమ్మా అనేసి నేను కూడా మీకు చెప్పాను. నిజమే, నిష్టగా ఉండాలి. కామాక్షి దీపం ఇంట్లో వెలిగిస్తున్నారంటే ఆ ఇంట్లో ఎక్కువ శాతం అబద్ధాలు ఆడకుండా, గొడవలు పడకుండా ఇలా కొంత ప్రశాంతత అనేది ఇవ్వాలంట ఆ తల్లికి. ఆ జ్యోతి అలాంటిది కాబట్టి. అలాగే నువ్వుల నూనెతోనే వెలిగిస్తారు. నేను ఒకసారి అయితే కొబ్బరి నూనెతో కూడా నేను చెప్పాను, ఎందుకంటే అందరికీ నువ్వుల నూనె పడదని. ఇప్పుడు నేను చెప్పేది కేవలం నువ్వుల నూనెతోనే వెలిగించండి అమ్మా అని చెప్తున్నాను. ఎప్పుడంటే మీరు దీపావళికే తెచ్చేసుకోండి. కామాక్షి దీపం మీరు వెండిలో తెచ్చుకుంటారా లేదంటే ఎత్తడది తెచ్చుకుంటారా మీ ఇష్టం. తెచ్చుకుని ప్రతిరోజు కూడా సాయంత్రం మాటలు కామాక్షి దీపం దేవుడి మందిరంలో వెలిగించండి. ఎక్కడ వెలిగిస్తారు అని అంటే కామాక్షి దీపం వెలిగించేటప్పుడు అంటే చాలామంది మామూలుగా వెలిగించేస్తారు. నేనైతే ఏం చెప్తానంటే ఇటు ఎదురుగా వెంకటేశ్వర స్వామి ఉంటారు, ఇటు కామాక్షి దేవిని పెట్టండి, ఈ మధ్యలో దీపం వెలుగుతుంటుంది. అంటే కామాక్షి దీపం ఇటో అటో ఎటో ఒకటి పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఈ తల్లి ఈ మధ్యనున్న దీపం వెలుగులో ఆ సాక్షాత్తు శ్రీనివాసుని చూస్తూ ఉన్నట్టుగా మీరు అలంకరించండి. అలంకరించుకుని ఆ తల్లి ఈ దీపం వెలుగులో ఆ స్వామిని చూస్తున్నట్టుగా కనుక మీరు పెట్టుకున్నట్టయితే మీకు చాలా చాలా విశేషమైన అభివృద్ధిని కలుగుతుంది. అయితే పెట్టిన తర్వాత ఏం చదువుకోవాలి అని అంటే కామాక్షి దీపం వెలిగించిన ఇంట్లో మహాలక్ష్మి అష్టకం ఒకటి, అంటే మూడుసార్లు మహాలక్ష్మి అష్టకమును ఆర్థికంగా మన ఇబ్బందులు పడకుండా చక్కగా ఒక రకంగా చెప్పాలంటే అతి శీఘ్రంగా మనం ఉన్నతంగా సంపదతోటి ఎదగాలి అంటే కనకదాస స్తోత్రం సాక్షాత్తు అదేంటి శివయ్యే శంకరుల రూపంలో వచ్చి మనకు అందించిన శంకర అదేంటి కనకదాస స్తోత్రాన్ని గనక మూడు సార్లు పారాయణం చేయండి. ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం అలాగే కనకదాస స్తోత్రం, కనకదాస స్తోత్రంతో పాటు గోవిందనామాలు, మీరు గోవిందనామాలు ఈ మూడు కూడా ఈ నెలకు నెలలాళ్ళు మీరు కామాక్షి దీపం వెలిగించి చూడండి. అసలు ఎంతో 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 సంతోషంగా అదృష్టంతో అందులోనూ ఒక రకంగా చెప్పాలంటే మీరు కోరుకున్నవన్నీటిని కూడా ఆ తల్లి మీకు ప్రసాదించడం అనేది ఉంటుంది. అంటే కామాక్షి దీపం అనేది నేను ఇలా పెడతాను కాబట్టి స్వామికి ఎదురుగా పెడతానండి. అమ్మ స్వామి అమ్మని చూస్తున్నట్టు, అమ్మ స్వామిని చూస్తున్నట్టు నేను పెడతాను.
కాబట్టి మీకు కూడా నేను అలాగే చెప్తున్నాను. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే ఉత్తరానికి పెట్టండి, ఈ జ్యోతిని ఉత్తరానికి పెట్టి అమ్మ ఉత్తరానికి చూసేటట్టు పెట్టండి అని అంటారు. కానీ మనకి అదేంటి కార్తీక మాసంలో శివుణ్ణి కేసు ఏంటి విష్ణుమూర్తిని ఇద్దరిని మనం ఆరాధిస్తుంటాం కాబట్టి వీళ్ళిద్దర మధ్యన కూడా లక్ష్మీదేవికి చూడండి శివయ్యకి బిల్వదళాలతో అభిషేకం చేస్తే ఆయనకి చాలా ఇష్టం, అలాగే ఈయనకి తులసి మాల ఇష్టం. వీళ్ళిద్దరిని కూడా మనకి ఒక రకంగా చెప్పాలంటే గ్రహదోషాలు లేకుండా ఐశ్వర్యంతో ఆనందంగా బ్రతకాలంటే లక్ష్మీదేవిని మనం తల్లి నువ్వే మాకు చెయ్యమ్మా అనేసి కామాక్షిదేవి రూపంలో మనం సేవించుకుంటాం. సరే ప్రసాదం ఏం పెట్టాలి, ప్రతిరోజు కూడా మీరు ఏదైనా సరే పాలతో చేసిన పదార్థం కంపల్సరిగా పాలతో సేమియా కానీ, సేమియా కాదు సగ్గుబియ్యం చావ కానీ లేదంటే కనుక పరవన్నం కానీ ఇలాగ ఈ రెండిట్లో లేదు ఇవన్నీ ఏమీ లేవంటే చక్కగా ఒక పాలు బాగా కొంచెం యాలక్కాయలు వేసి చక్కగా బాగా మరగబెట్టిన తర్వాత అందులో కొంచెం బెల్లం వేయండి, పంచదార వేయకండి, బెల్లం వేసిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ తల్లి దగ్గర పెట్టండి. ఇలా నివేదన చేసి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి. ఈ నెలకు నెల్లాళ్ళు ఈ దీపం ఖచ్చితంగా మీకు డబ్బుని తీసుకొస్తుంది, ఆ తల్లి నమ్మి చెయ్యండి ఖచ్చితంగా తీసుకొస్తుంది, అందులో సందేహమే లేదు. జై శ్రీమన్నారాయణ.